హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈరోజు మనం ఈ సిరీస్లో పిఐబి సంబంధించి థర్టీయత్ జూన్ నుండి సిక్స్త్ జూలై వరకు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ పిఐబి ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఈ వీడియోలో సో మిస్ కాకుండా జాగ్రత్తగా నోట్స్ చేసుకొని రివిజన్ చేయండి బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్కి సంబంధించి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఫీజ్ వచ్చేసి థర్టీ థౌజండ్ రూపీస్ అనమాట అయితే మీరు ఈ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం జరుగుతుంది అంటే మీరు ఒక్కసారి ఫీజ్ పే చే పే చేసినట్టయితే ఎన్ని నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అయినా కూడా మీరు వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ ఈ కోర్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ దట్టు ఈ థర్టీ కూడా మీరు అట్ అ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ ఫైవ్ థౌసండ్ రూపీస్ లాగా మీరు ఈఎంఐ ఆప్షన్ లాగా మీరు పే చేసుకోవచ్చు అండ్ ఈ ఫీజ్ వచ్చేసి వ్యాలీ టిల్ ఫిఫ్టీన్త్ జూలై వరకు మాత్రమే సో హరియపిన్ సబ్స్క్రైబింగ్ టు దిస్ కోర్స్ అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి అని అనుకున్నా లేదా మీకు ఏదైనా ఒక ఫ్రీ డెమోసేషన్ వినాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ మేడం మిమ్మల్ని ఫర్దర్గా గైడ్ చేస్తారు మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు ఓకేనా సో అది యూపీఎస్సీ జిఎస్ ప్రిలిన్స్ కంపెయిన్స్ ప్రోగ్రామ్ గురించి అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ థర్టీ ఎయిత్ జూన్ టు సిక్స్త్ జూలై ఇన్ ద సిరీస్ ఓకే లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్ ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే నేషనల్ స్టాటిస్టిక్స్ డే గురించి న్యూస్లో ఉంది ఎందుకుంది అసలు ఇది ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు దాంట్లో న్యూస్లో ఏముంది అనేది చూద్దాం నేషనల్ స్టాటిస్టిక్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ నైన్త్ని నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని చెప్పి పిలుస్తారు ఎందుకు అంటే ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలానోబిస్ ఈయన రినౌండ్ ఇండియన్ స్టాటిస్టీషియన్ అనమాట సో ఈయన బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ఆ రోజు నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తారు ఆన్ ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఈ ఇయర్కి ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క డేకి ఒక థీమ్ అనేది ఉంటుంది కదా సో అట్లా ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ నైన్త్న సెలబ్రేట్ చేసుకున్న నేషనల్ స్టాటిస్టిక్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ సో డెసిషన్ మేకింగ్లో డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఎరా అంతా తోటే నడుస్తుంది కదా సో డేటా ఇన్ ద హ్యాండ్స్ ఉంటేనే ప్రాపర్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోగలరు సో ఆ డేటా యొక్క ఇంపార్టెన్స్ని గుర్తిస్తూ నేషనల్ స్టాటిస్టిక్స్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ నైన్త్ యొక్క థీమ్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ అయితే ఈ డేని ఎప్పటి నుండి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అంటే టూ థౌజండ్ సెవెన్ నుండి ఎందుకు అనంటే పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడానికి అబౌట్ ద రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ఇన్ సోషియో ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ ఫార్ములేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ సో పాలసీ ఫార్ములేషన్లో కానివ్వండి సోషియో ఎకనామిక్ ప్లానింగ్లో కానివ్వండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా ఒక పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి లేదా ఏదైనా ఒక డెవలప్మెంట్ స్కీమ్ కానీ ఒక ఫార్మర్ వెల్ఫేర్ ప్రోగ్రాము లేదా ఒక ఎంపవర్మెంట్ స్కీమ్ ఏది తీసుకొని రావాలన్నా కానీ ఫస్ట్ ఏముండాలి ఫస్ట్ హ్యాండ్ డేటా అనేది పాలసీ మేకర్స్ దగ్గర అవైలబుల్గా ఉండాలి అంటే అసలు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యే పీపుల్ ఎంతమంది ఉన్నారు దాంట్లో ఏ క్యాటగిరీ వాళ్ళు ఎంతమంది విమెన్ ఎంతమంది మేల్ ఎంతమంది తర్వాత అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఉంటాయి కదా లైక్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇట్లాంటి వాళ్ళు ఓబీసీస్ కానీ ఓపెన్ కేటగిరీ వాళ్ళు కానీ అసలు ఎంతమంది ఉన్నారు దీ ఈ స్కీమ్కి ఎంతమందిని ఎలిజిబుల్ చేయొచ్చు చేస్తే ఒక్కొక్కరి మీద మనం ఇంత ఖర్చు పెడితే ఎంత ఖర్చు అవుతుంది ఇవంతా కూడా పాలసీని ఫార్ములేట్ చేయాలి ప్రాపర్గా ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి డేటా కావాలి సో యూజ్ ఆఫ్ ద డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ అనేది థీమ్ తోటి ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట సో సోషియో ఎకనమిక్ ప్లానింగ్లో కానీ డెవల తర్వాత పాలసీ ఫార్ములేషన్లో కానీ డేటా అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అట్లాంటి ఒక ఫేమస్ ఇండియన్ స్టాటిస్టిషియన్ అయిన ప్రశాంత చంద్ర మహలా నోబిస్ గారి బర్త్ యానివర్సరీనే నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది టు క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డేటా అండ్ ద స్టాటిస్టిక్స్ అనమాట సో అయితే ఈ రోజు అంటే ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్న నేషనల్ స్టాటిస్టిక్స్ డేని పురస్కరించుకొని ఈ సాంఖ్యకీ డేటా పోర్టల్ అనే దాన్ని సెంట్రల్ డేటా రిపాజిటరీని లాంచ్ చేయడం జరిగింది సో ఇట్లాంటి పోర్టల్స్ న్యూస్లో ఉన్నవి ఎక్కువ మనకి ప్రిలిన్స్లో కానీ అట్లా క్వశ్చన్స్ అడిగేదానికి స్కోప్ ఉందన్నమాట ఈ సాంఖ్యకి సంఖ్య అంటాం కదా సంఖ్య అంటే నెంబర్ అంటే డేటా రిలేటెడ్ వర్డ్ లాగా సో సాంఖ్యిక అనే పేరుతోటి ఈ సాంఖ్యిక అనే పేరుతో ఒక డేటా పోర్టల్ని తర్వాత సెంట్రల్ డేటా రిపాజిటరీని నేషనల్ స్టాటిస్టిక్స్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్న లాంచ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఈ మహలానోబిస్ గారి గురించి చెప్పాలి అంటే ప్రశాంత చంద్ర మహలానోబిస్ వాజ్ నోన్ ఫర్ పైనిరింగ్ ద మహలానోబిస్ డిస్టెన్స్ అండ్ స్టాటిస్టికల్ మెషర్ సో స్టాటిస్టిక్స్కి సంబంధించి డిస్టెన్స్ అండ్ స్టాటిస్టికల్ మెషర్ అనే దాన్ని ఈయన తయారు చేయడం ఐ మీన్ డివైజ్ చేయడం జరిగింది డిజైన్ చేయడం జరిగింది అండ్ హీ వాజ్ మెంబర్ ఆఫ్ ఇండియాస్ ఇనాగ్రల్ ప్లానింగ్ కమిషన్ అండ్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ నైన్టీన్ థర్టీ వన్ సో ప్రశాంత చంద్ర మహలానోబిస్ గారు ప్లానింగ్ కమిషన్ స్టార్టింగ్లో అంటే ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ దాన్ని ఇనాగ్రేట్ చేసినప్పుడు అందులో మెంబర్గా ఉన్నారు అండ్ హి వాజ్ ఆల్సో ఎ ప పైనర్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ హీ ప్లేడ్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మనకి స్టాటిస్టిక్స్ అన్నింటిని ఇచ్చేదే ఈ ఇన్స్టిట్యూటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి దీన్ని నైన్టీన్ థర్టీ వన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో చంద్ర ప్రశాంత్ చంద్ర మహలాయన్ నోబిస్కారి గారి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట సో కాబట్టి ఆయన బర్త్ యానివర్సరీని మనము స్టాటిస్టిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ హీ వాజ్ ఆనర్డ్ విత్ పద్మ విభూషణ్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు ద సైన్స్ అండ్ ఇది మన నేషనల్ లెవెల్లో కదా అయితే వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ బై యుఎన్ ఫర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఆన్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్న వరల్డ్ స్టాటిస్టిక్స్ డేగా యుఎన్ సెలబ్రేట్ చేస్తుంది అండ్ ఇండియాలో నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు అంటే ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మొత్తం ఈ ఆర్టికల్కి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేది ఏంటి అని అంటే స్టాటిస్టిక్స్ ప్లే అ కీ రోల్ ఇన్ సోషియో ఎకనమిక్ ప్లానింగ్ అండ్ ఆల్సో పాలసీ ఫార్ములేషన్ సో కాబట్టి దాని గురించి జనాల్లో అందరిలో అవేర్నెస్ కల్పించడం కోసము అండ్ ఆ స్టాటిస్టిక్స్కి చాలా కీ రోల్ ప్లే చేసిన ఒక పైనీర్ అయిన ప్రశాంత్ చంద్ర మహ్లానోబీస్ గారు హూ ఆస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ నైన్టీన్ థర్టీ వన్ ఆయన బర్త్ యానివర్సరీనే నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు అండ్ అదే రోజు ట్వంటీ నైన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఈ సందర్భంగా ఈ సాంఖ్యకీ పోర్టల్ని అండ్ ఒక సెంట్రల్ డేటా డిపాజిటరీని లాంచ్ చేయడం జరిగింది సో ఇది న్యూస్లో ఉన్న ఫస్ట్ ఆర్టికల్ ఓకే లెటెస్ మూ అంటు ద సెకండ్ ఆర్టికల్ సెకండ్ ఆర్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది సో అంటే నైన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా కొంచెం రౌండ్ ఫిగర్ నెంబర్స్ ఉంటాయి కదా లైక్ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ అట్లా అయితే అది ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది కాకపోతే ఇక్కడ మనం డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ గురించి వచ్చింది కాబట్టి కొంచెం దాని గురించి కొంత కంటెంట్ని చూద్దాము దాని పిల్లర్స్ ఏంటి దాని దాంట్ దాంట్లో భాగంగా తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి అనేది ఒకసారి విజన్ చేద్దాం ఓకే డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఎంఫసైజ్డ్ ద సబ్స్టాన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ద డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్ నైన్ ఇయర్ జర్నీ మార్కింగ్ ఇట్ సక్సెస్ఫుల్ నైన్ ఇయర్ జర్నీ హీ క్యారెక్టరైజ్డ్ డిజిటల్ ఇండియా యాజ్ అ సింబల్ ఆఫ్ నేషనల్ ఎంపవర్మెంట్ ఎలివేటింగ్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ ఫోస్టరింగ్ ట్రాన్స్పరెన్సీ సో ఇది అంటే లైక్ ఇది డిజిటల్ ఇండియా అనేది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ మెయిన్స్ సో దాని మీద ఒకవేళ క్వశ్చన్ కనుక వస్తే ఇట్లాంటి పాయింట్స్ ఇన్ ద వెరీ ఇంట్రడక్షన్ మనం రాసేస్తే స్ట్రైట్ అవే దాని గురించి మొత్తం డిస్క్రైబ్ చేసేసినట్టు ఇన్ అ సింగిల్ లైన్ సో ఇంట్రడక్షన్లోనే ఇట్లాంటి మంచి స్ట్రాంగ్ వర్డ్స్ని మనం యూస్ చేస్తే మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుంది అనమాట ఆన్సర్స్కి సో ఇక్కడ చూడండి ప్రైమ్ మినిస్టర్ పర్టికులర్గా ఇట్లా ప్రైమ్ మినిస్టర్ కానీ లేదంటే ఎనీ అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ ఎవరన్నా కానీ అంటే ఆ ఫీల్డ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సనాలిటీ దాని గురించి చేసిన రిమార్క్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్స్లో రిఫ్లెక్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఇక్కడ ఏమంటున్నారు ప్రైమ్ మినిస్టర్ దాని నైన్ ఇయర్స్ జర్నీని నైన్ ఇయర్స్ జర్నీని సక్సెస్ఫుల్గా డిజిటల్ ఇండియా మిషన్ కంప్లీట్ చేసుకునింది సో కాబట్టి దాన్ని ఏమంటున్నారు డిజిటల్ ఇండియా అనేది సింబల్ ఆఫ్ నేషనల్ ఎంపవర్మెంట్ ఎలివేటింగ్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ ఫోస్టరింగ్ ట్రాన్స్పరెన్సీ డిజిటల్ ఇండియా వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అనేది సింపుల్గా చెప్తున్నారు ఏంటి నేషనల్ నేషన్ అనేది ఎంపవర్ అయింది విత్ డి విత్ డిజిటల్ ఇండియా అండ్ మన లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి అండ్ దాంతోపాటి అన్నిటికన్నా ముఖ్యమైన ఒక బెనిఫిట్ ఒక అడ్వాంటేజ్ ఏంటి డిజిటల్ ఇండియా వల్ల జరిగిండేది ఏంటి అని అంటే ఒక మంచి ఏం జరిగింది అనంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఫోస్టర్ అయింది ఇట్ ఫోస్టర్డ్ ద ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ తీసుకొని వస్తున్న ఇనిషియేటివ్స్లో స్కీమ్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ ఇండియా అని చెప్పి చెప్తున్నాం అసలు ఈ డిజిటల్ ఇండియా అంటే ఏంటి దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు దీంట్లో ఉన్న పిల్లర్స్ కానీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ కానీ ఏంటి అనేది చూద్దాం డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అనేది యాక్చువల్గా లాంచ్ అయినది ఎప్పుడు జూలై ఫస్ట్ టూ ఫిఫ్టీన్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ జులై ఫస్ట్కి నైన్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకునింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై ఫస్ట్కి టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అది ఇంకా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఇయర్ కదా సో కాబట్టి అప్పుడు ఖచ్చితంగా దీని మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ని అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటెంప్ట్ ఇవ్వబోయే వాళ్ళకైతే డిజిటల్ ఇండియా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ క్వశ్చన్ అవుతుంది సో జూలై ఫస్ట్ టూ ఫిఫ్టీన్ ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ ఇండియా మిషన్ని లాంచ్ చేయడం జరిగింది అండ్ దిస్ ప్రోగ్రామ్ బిల్స్ అపాన్ ఎర్లియర్ ఈ గవర్నెన్స్ ఎఫర్ట్స్ దట్ బిగాన్ ఇన్ మిట్ నైన్టీన్ నైంటీస్ బట్ ఇట్ లాక్డ్ కొహెషన్ అండ్ ఇంటరాక్టివిటీ సో వాటి మధ్య ఉన్న కొహెషన్ని ఇంకా పెంచడం కోసం విడివిడిగా ఉన్న స్కీమ్స్ అన్నింటినీ ఒక ఒక అమ్రెలా కింద తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్ అనమాట అర్లియర్ నైన్టీన్ నైంటీస్ నుంచి మనకి ఈ గవర్నెన్స్ అనేది స్టార్ట్ అయింది ఓకే అంటే కంప్యూటరైజేషన్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఇట్లాంటివన్నీ అవుతూనే ఉన్నాయి అయితే అట్లా విడివిడిగా ఉన్న వాటిని ఒక అంబ్రెల్లా ఇనిషియేటివ్ కింద ఒకే గొడుగు కిందకి తేవడం అనేది ఈ డిజిటల్ ఇండియా మిషన్ అనేది జూలై ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లాంచ్ అయింది సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే నేరోయింగ్ ద డిజిటల్ డివైడ్ ఇట్ వర్క్స్ టు లెసన్ ద డిస్పారిటీ బిట్వీన్ ద టెక్సావీ ఇండివిజువల్స్ అండ్ దోస్ విత్ లిమిటెడ్ డిజిటల్ యాక్సెస్ అంటే మనకి డిజిటల్ డివైడ్ అనేది అంటే ఆ డిజిటల్ డివైడ్ అనేది పర్టికులర్గా మనం ఎక్కడ చూస్తూ ఉంటాము అని అంటే రిచ్ అండ్ పూర్ డివైడ్గా ఉంటుంది యాజ్ వెల్ ఆస్ అర్బన్ అండ్ రూరల్ డివైడ్గా కూడా ఉంటుంది అంటే అర్బన్ ఏరియాస్కి డిజిటల్ యాక్సెస్ అనేది ఎక్కువ వెరస్ రూరల్ ఏరియాస్లో ఈ డిజిటల్ కనెక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది అయితే ఆ డిజిటల్ డివైడ్ అంటాం కదా అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న గ్యాప్ ఆ డిజిటల్ గ్యాప్ లేదా డివైడ్ ఏదైతే ఉందో దాన్ని నేరో చేయాలి అంటే తగ్గించాలి అనే ఆబ్జెక్టివ్ తోటి స్టార్ట్ అయింది డిజిటల్ ఇండియా మిషన్ అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో కూడా అంటే రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా డిజిటలైజేషన్ యొక్క బెనిఫిట్స్ని అందించాలి వాళ్ళకి కూడా టెక్నాలజీ తెలియాలి అండ్ వాళ్ళకి కూడా ఇంటర్నెట్ ట్యాక్సెస్ ఉండాలి ఇట్లాంటి ఆబ్జెక్టివ్స్ తోటి స్టార్ట్ అయ్యిండేది డిజిటల్ ఇండియా మిషన్ అండ్ రెండో ఆబ్జెక్టివ్ ఏంటి ప్రమోటింగ్ డిజిటల్ పార్టిసిపేషన్ ఇట్ స్ట్రైవ్స్ టు ఎన్ష్యూర్ ద ఈక్విటబుల్ యాక్సెస్ టు డిజిటల్ టెక్నాలజీ బెనిఫిట్స్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ ఇన్ కంపాసింగ్ ఏరియాస్ లైక్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎక్సెట్రా అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లో కానివ్వండి హెల్త్ కేర్లో కానివ్వండి ఇంకా మిగతా గవర్నమెంట్ ఇచ్చే అదర్ సర్వీసెస్లో కానీ డిజిటల్ టెక్నాలజీని యూస్ చేసుకొని వాటిని వాడకంలో ఎవరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్నట్టు కాకుండా ఈక్విటబుల్ యాక్సెస్ టు డిజిటల్ టెక్నాలజీ ఉండేలాగా చెయ్యాలి అన్నదే ఈ డిజిటల్ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్ అండ్ కమింగ్ టు ద థర్డ్ ఆబ్జెక్టివ్ స్టిమ్యులేటింగ్ ద ఎకనమిక్ డెవలప్మెంట్ ఈ డిజిటల్ ఇండియాని వాడుకొని ఎకానమీని ఎట్లా డెవలప్ చేసుకోవాలి బై ట్యాపింగ్ ఇన్ బై ట్యాపింగ్ ఇంటూ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ డిజిటల్ ఇండియా ఎయిమ్స్ టు డ్రైవ్ ద ఎకనమీక్ గ్రోత్ అక్రాస్ ద కంట్రీ అంటే డిజిటల్ ఇండియాని యూస్ చేసుకొని ఎకానమీని ఎట్లా మనం గ్రో చేస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ ఏమన్నా ఏమంటారు యాప్స్ డెవలప్మెంట్ త్రూ కానీ తర్వాత లేదంటే మనకి ఏమంటారు ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివన్నీ అంటే లైక్ ఏమంటారు వాటిని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వీటన్నిటి వల్ల ఏమవుతుంది మన ఎకానమీ అనేది గ్రో అవుతుంది అండ్ మంచి మంచి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వస్తున్నాయి వాటి వల్ల ఎకానమీని ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది థర్డ్ ఆబ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి లివింగ్ స్టాండర్డ్స్ని ఎలివేట్ చేయడం ఇట్ సీక్స్ టు ఎన్హాన్స్ ద సిటిజన్స్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ త్రూ స్ట్రాటజిక్ అప్లికేషన్ ఆఫ్ ద టెక్నాలజీ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డైలీ లివింగ్ మన డే టు డే లివింగ్లో అంటే ప్రతి ఒక్క మన లైఫ్ స్టైల్నే మార్చడం ఓకే మన లివింగ్ స్టాండర్డ్ని ఇంకా ఎలివేట్ చేసేలాగా ఇంకా ఇంప్రూవ్ చేసేలాగా ఈ డిజిటల్ ఇండియా మిషన్ అనేది ఉండాలి అనే ఆబ్జెక్టివ్ తోటి దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో దీస్ ఆర్ ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డిజిటల్ ఇండియా మిషన్ అంటే ఏమేమి ఉంటాయి నారోయింగ్ ద డిజిటల్ డివైడ్ ప్రమోటింగ్ డిజిటల్ పార్టిసిపేషన్ స్టిములేటింగ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎలివేటింగ్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఇవి నాలుగు డిజిటల్ ఇండియా మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ విచ్ వాజ్ లాంచ్డ్ ఆన్ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ఫిఫ్టీన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే దీనికి నైన్ పిల్లర్స్ ఉన్నాయి నైన్ పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఇనిషియటివ్ అంటే వేటి మీద డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అనేది డిపెండ్ అయ్యింది అనేది చూద్దాం బ్రాడ్బ్యాండ్ హైవేస్ అంటే వేటి ద్వారా దీన్ని నిలబెట్టాలనుకుంటున్నారు ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ ఎక్స్టెన్సివ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్స్ నేషన్ వైడ్ టు బూస్ట్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ ఎంపవర్మెంట్ సో బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్స్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేసేలాగా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్స్ని తీసుకొని రావాలి అదొకటి రెండోది యూనివర్సల్ యాక్సెస్ టు మొబైల్ కనెక్టివిటీ సో రిమోట్ ఏరియాస్లో కూడా మొబైల్ కవరేజ్ ఉండేలాగా మొబైల్ సర్వీసెస్ని ప్రతి ఒక్క సిటిజన్ను వాడుకునేలాగా అండ్ డిజిటల్ ఎకానమీలో వాళ్ళు కూడా ఒక భాగం అయ్యేలాగా చూసుకోవడం రెండో పిల్లర్ థర్డ్ ఏంటి పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ లాంటివి పెట్టి అన్డిజర్వ్డ్ ఏరియా అండ్ అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ని ఇచ్చి డిజిటల్ డివైడ్ని తగ్గేలాగా చేయడము అండ్ ఆల్సో దాని ద్వారా డిజిటల్ లిటరసీని పెంచడం డిజిటల్ లిటరసీ అంటే ఏంటి ఇట్లాంటి టెక్నాలజీస్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో లిటరేట్ చేయడం ఈ లిటరేట్స్గా మార్చడం ఇల్లిటరేట్స్ కాదు ఈ లిటరేట్స్గా సిటిజన్స్ని మార్చడం అన్నది డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ యొక్క పిల్లర్గా చెప్పచ్చు మనం నెక్స్ట్ థర్డ్ ఏంటి ఈ గవర్నెన్స్ యూటిలైజ్ టెక్నాలజీ టు స్ట్రీమ్ లైన్ ద గవర్నమెంట్ సర్వీసెస్ ఈ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ సర్వీసెస్ని లైన్ చేయడానికి టెక్నాలజీని వాడుకోవడమే ఈ గవర్నెన్స్ అంటే దాని ద్వారా ఏమవుతుంది అంటే యాక్సెసిబిలిటీ పెరుగుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది వీటన్నిటి ద్వారా సిటిజన్స్ని ప్రాపర్గా ఎంగేజ్ చేయొచ్చు ప్రాపర్ గవర్నెన్స్ గవర్నెన్స్ అంటేనే ఏంటి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఎఫెన్షి ఎఫిషియన్సీ ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ ఉండడం కదా సో ఇవన్నీ మనము ఒక్క డిజిటలైజేషన్ ద్వారా అంటే ఇదేంటి అనంటే ఒకటే ఒక్క సొల్యూషన్ ద్వారా ఇన్ని ప్రాబ్లమ్స్ని మనము అడ్రస్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాం నెక్స్ట్ ఈ క్రాంతి ఈ క్రాంతి అంటే ఏంటి అనంటే కొన్ని ప్లాట్ఫామ్స్ లైక్ మై జిఓవి డాట్ ఇన్ ఇట్లాంటివన్నీ ఏం చేస్తాయంటే ఎలక్ట్రానిక్ ఇట్ ఫెసిలిటేట్ ద ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ ద గవర్నమెంట్ సర్వీసెస్ టు సిటిజన్స్ ప్రయారిటైజింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ సో మై జిఓవి డాట్ ఇన్ అనే దాని ద్వారా మనకి గవర్నమెంట్ సర్వీసెస్ యొక్క ఈ డెలివరీ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ డిజిటలైజింగ్ ద గవర్నమెంట్ రికార్డ్స్ ఫర్ ఆన్లైన్ యాక్సెసిబిలిటీ అండ్ ప్రమోట్ ఓపెన్ డేటా ఇనిషియేటివ్స్ టు ఫ్యూయల్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ సో ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ అంటే ఏంటి గవర్నమెంట్ రికార్డ్స్ నన్నిటిని డిజిటలైజ్ చేయడం ఓకేనా అండ్ వాటిని ఓపెన్గా యాక్సెసిబిలిటీ ఉండేలాగా చూసుకోవడం అంటే ఎవరమైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా అంటే అన్లెస్ ఇటీస్ ఏ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా నేషనల్ సెక్యూరిటీది అయితే అట్లాంటి వాటివి తప్ప మిగతా ఏ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయినా దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఓపెన్ డేటా ఇనిషియేటివ్ లాగా అంటే వాటిని అందరూ యాక్సెస్ చేసే విధంగా పెట్టడం అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఎంకరేజింగ్ ద లోకల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దాని ద్వారా ఏమవుతుంది ఇంపోర్ట్స్ తగ్గుతాయి అండ్ లోకల్గానే ఇవన్నీ జరుగుతుంటే జాబ్స్ పెరుగుతాయి అండ్ డిజిటల్ ఎకానమీ కూడా గ్రో అవుతుంది త్రూ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషి ఇన్సెంటివ్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఐటీ ఫర్ జాబ్స్ జనరల్గా యూత్లో ఐటీ స్కిల్స్ని కనుక మనం ఎక్కువ తీసుకొని రాగలిగితే దానివల్ల ఏమవుతుంది ఇట్ ఇట్ ఈస్ యూజ్ టు మీట్ ద గ్రోయింగ్ ఇండస్ట్రీ డిమాండ్స్ త్రూ ప్రోగ్రామ్స్ లైక్ డిజిటల్ లిటరసీ మిషన్ స్కిల్ ఇండియా ఫోకసింగ్ ఆన్ ద స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ ఐటీ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ సో డిజిటల్ లిటరసీ మిషన్ కింద లేదా స్కిల్ ఇండియా మిషన్ కింద యూత్లో ఐటీ స్కిల్స్ని కనుక తీసుకొని వస్తే అప్పుడు గ్రోయింగ్ ఇండస్ట్రీ డిమాండ్స్ అంటే ఏ డిమాండ్స్ అయితే ఇండస్ట్రీ కోరుకుంటోందో ఆ డిమాండ్స్ కావాల్సిన స్టాండర్డ్స్ని యూత్ మీట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది దేర్ బై ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది పావర్టీ తగ్గుతుంది ఇంకా కోలేటరల్ బెనిఫిట్స్ ఇంకా చాలానే ఉంటాయి దీనివల్ల నెక్స్ట్ ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్స్ ఇట్ ఇంక్లూడ్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అడ్రసింగ్ ఇమీడియట్ డిజిటల్ నీడ్స్ అచాస్ ఆన్లైన్ యాక్సెస్ టు స్కూల్ సర్టిఫికేట్స్ డిజిటల్ అటెండెన్స్ వైఫై ఇన్ పబ్లిక్ స్పేసెస్ ఇట్లాంటివన్నీ ఇంకా అడిషనల్గా వచ్చే బెనిఫిట్స్ అనమాట అంటే పబ్లిక్ స్పేసెస్ లైక్ బస్ స్టాండ్స్ కానీ లేదా రైల్వే స్టేషన్స్ ఇంకేమన్నా పబ్లిక్ స్పేసెస్ పార్క్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఫ్రీ వైఫై ఫెసిలిటీస్ ఇవ్వడము ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా కింద ఉండే పిల్లర్స్ అనమాట సో డిజిటల్ ఇండియా కింద తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ అండ్ మేజర్ ఇనిషియేటివ్ మనము దీన్ని ఆధార్ ఆధార్ అనేది డిజిటల్ ఇండియా కిందనే తీసుకొని వచ్చారు ఆధార్ అంటే ఏంటి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దట్ అస్ అసైన్స్ అ ట్వెల్వ్ డిజిట్ ఐడెంటిటీ నెంబర్స్ టు ద రెసిడెంట్స్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్కి ఒక నెంబర్ ఇంక ఇవ్వడము అది యునిక్గా ఉంటుంది కదా ఒకరికి ఉన్న నెంబర్ ఇంకొకరికి ఉండదు ఇట్ ఈస్ ఏ ట్వెల్వ్ డిజిట్ ట్వల్వ్ డిజిట్ యునీక్ ఐడెంటిటీ నెంబర్ గివెన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది ఆధార్ ఆధార్ అనేది డిజిటల్ ఇండియా కిందనే తీసుకొని వచ్చారు అండ్ ఆ ఆధార్ని పట్టుకొనే మనకు ప్రతి ఒక్క స్కీమ్ కానీ గవర్నమెంట్ సర్వీసెస్ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఆధార్ అనేదే మెయిన్ అవుతుంది నెక్స్ట్ భారత్ నెట్ భారత్ నెట్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎయిమ్ టు ప్రొవైడ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు విలేజెస్ ఎనేబ్లింగ్ డిజిటల్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాస్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ రూరల్ అర్బన్ డివైడ్ని తగ్గించడం కోసం నేరో చేయడం కోసం పనిచేస్తుంది అన్నాం కదా ఏంటంటే రూరల్ ఏరియాస్లో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉండేలాగా చేయడం కోసం భారత్ నెట్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారు అండ్ నెక్స్ట్ స్టార్టప్ ఇండియా స్టార్టప్ ఇండియా దేనికి ఆంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి అంటే దానికోసం ఇన్సెంటివ్స్ ఫండింగ్స్ మెనారింగ్ చేయడము వీటన్నిటి ద్వారా మంచి మంచి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం అంటే జాబ్ గివర్స్గా మార్చడం జాబ్ సీకర్స్ నుంచి జాబ్ గివర్స్గా యూత్ని మార్చడానికి స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది తర్వాత ఈనామ్ ఈనామ్ అంటే ఏంటి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ కదా ఇది సో ఇట్ కనెక్ట్స్ ద అగ్రికల్చరల్ మార్కెట్స్ అండ్ ఇట్ ఫెసిలిటేట్స్ ఎఫిషియంట్ సేల్ ఆఫ్ ద ప్రొడ్యూస్ సో ఒక చోట ఎక్కడ పండిన ప్రొడ్యూస్ అయినా ఇంకెక్కడైనా సేల్ చేసుకునేదానికి వీలుగా ఈ నామ్ని తీసుకుని రావడం జరిగింది తర్వాత డిజిలాకర్ డిజిలాకర్ అనేది ఏంటి సెక్యూర్గా మన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి డిజిటల్గా డాక్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఈ డిజిలాకర్ అనేది హెల్ప్ అవుతుంది తర్వాత బీ బిహెచ్ఐఎం యూపీఐ భీం యూపీఐ అంటారు కదా సో ఇది ఇది ఏం చేస్తుంది పీర్ టు పీ ట్రాన్సాక్షన్స్ని అంటే ఇప్పుడు మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తున్నదే మన డే టు డే లైఫ్లో పొద్దున్న లేస్తే మనము ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ యూజ్ చేస్తున్నాం త్రూ యూపీఐ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడము ఇవన్నీ చేస్తున్నాం కదా సో ఈ భీమ్ యూపీఐ కూడా దీని కింద ఒక ఇనిషియేటివే తర్వాత ఈ సైన్ ఫ్రేమ్వర్క్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఇప్పుడు మనము ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ బ్యాంక్లో ఒక అకౌంట్ మనం ఓపెన్ చేయాలి అన్నా కానీ ఒకప్పుడు ఓన్లీ ఫిజికల్గా మనం బ్యాంకుకి వెళ్ళి అక్కడ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి ఇట్లనే చేయాల్సి వచ్చేది ఇప్పుడు అది కూడా అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని మనము ఒక బ్యాంక్ అకౌంట్ని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు త్రూ ఈ సైనింగ్ డిజిటల్ సిగ్నేచర్స్ చేయడం ద్వారా కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మై జీఓవి మై జీఓవి అనేది ఏంటి సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ మై జీఓవి అనేది చాలా సూపర్ ప్లాట్ఫామ్ ఇది దేనికి సిటిజన్స్ని గవర్నమెంట్లో భాగంగా చేయడం సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఉండడం సిటిజన్ పార్టిసిపేటివ్ గవర్నెన్స్ ఉండడం అంటే లైక్ ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకొని వస్తుంది దానికి మీ సలహాలు ఇవ్వండి అని చెప్పడం కానివ్వండి వాటికి ఏదైనా మీరు ఒక మంచి పేరు సజెస్ట్ చేయండి అని చెప్పడం కానివ్వండి వాటికి ఈవెన్ లోగో కాంటెస్ట్ అని డిజైన్ కాంటెస్ట్ అని పేపర్ ప్రజెంటేషన్స్ పోస్టర్ ప్రజెంటేషన్స్ తర్వాత దాని మీద ఏదైనా ఒక లైక్ ఏదైనా ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి అక్కడ క్విజెస్ కండక్ట్ చేయడము ఇట్లాంటి వాటి అన్నిటి ద్వారా సిటిజన్స్ని గవర్నెన్స్లో ఎంగేజ్ చేయడం వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఇవన్నీ కూడా మై జీఓవి ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతోంది అండ్ పాలసీ డిస్కషన్స్ చేయడము దానికి మన మన ఒపీనియన్స్ని మనం చెప్పడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట అండ్ ఈ హాస్పిటల్ అంటే డిజిటలైజ్డ్ హాస్పిటల్ సర్వీసెస్ తర్వాత స్వయం పోర్టల్ ఉమాంగ్ యాప్ స్మార్ట్ సిటీస్ మిషన్ ఇంక్లూడింగ్ డిజిటల్ ఇండియా యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఏం చేస్తుంది ఐటీ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ దీని ఇది అవుట్డేటెడ్ అయిపోయింది అనమాట ఈ యాక్ట్ సో దీన్ని తీసేస్తూ డిజిటల్ ఇండియా యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చింది సో ఈ ఇవన్నీ కూడా అంటే ఇది ఈ డిజిటల్ ఇండియా యాక్ట్ అనేది దేనికి తీసుకొని వచ్చారు అని అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకి ఐటీ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్లో అవ్వవు ఎందుకంటే అప్పుడు లేవు ఇవి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి సో దీంట్లో వస్తున్న ఇష్యూస్ ఎథికల్ ఇష్యూస్ని కానివ్వండి అండి ఇంకేమన్నా ఫర్దర్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని అన్నింటిని అడ్రస్ చేస్తూ వాటిని అకామిడేట్ చేస్తూ తీసుకొని వచ్చిన యాక్టే డిజిటల్ ఇండియా యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద తీసుకొని వచ్చిన డిజిటల్ ఇండియా మిషన్ కింద తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ ఆధార్ మొదలుకొని ప్రతి ఒక్కటి సో ఈ ఇవన్నీ ఏంటి అని అంటే అండ్ ఈ మనకి జామ్ ట్రినిటీ అంటారు జన్ జన్ధన్ అకౌంట్స్ ఆధారు మొబైల్ అని చెప్పి ఈ మూటిని ఈ మూడింటిని కలిపి జామ్ ట్రినిటీ అని అంటారు సో ఈ మూడు కోవిడ్ టైంలో ఎంత యూజ్ అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే సో డిజిటల్ ఇండియా అనే దాని అనే ఆ మిషన్ యొక్క ఫ్రూట్స్ని మనం ఇప్పుడిప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాము నైన్ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి సక్సెస్ఫుల్గా ఇది ఇంప్లిమెంట్ అవుతోంది అండ్ ఇది ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్ అయ్యి దాని బెనిఫిట్స్ ఇంకా సిటిజన్స్కి అందరికీ అందాలి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ నైన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్ ఆయన స్పీచ్ని ఇవ్వడం జరిగింది అది పిఐబీలో వచ్చింది అందుకని మనం ఈ ఆర్టికల్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఓకే సో దిస్ ఈస్ ద సెకండ్ ఆర్టికల్ లెటస్ మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్ థర్డ్ ఆర్టికల్ గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ అని చెప్పి జరిగింది సో దాని గురించి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే మైటీ మినిస్ట్రీ అంటారు కదా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో వీళ్ళు గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ అనే దాన్ని ఆర్గనైజ్ చేశారు అసలు ఈ సమ్మిట్ దేనికి అని అంటే ఇట్ హైలైట్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు ఎథికల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఆఫ్ ఏఐ టెక్నాలజీస్ ఏఐ టెక్నాలజీస్ అనేవి చాలా అవసరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదే ఇప్పుడు ఫ్యూచర్ కాకపోతే అది ఎలా ఉండాలి ఎథికల్గా ఉండాలి అండ్ ఇంక్లూజివ్గా ఉండాలి ఓకే సో అట్లాంటి ఎథికల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఆఫ్ ఏఐ టెక్నాలజీస్ అంటే రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేయడానికి జరిగిందే గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో దీని హోస్ట్ ఎవరు అంటే ఇట్ వాస్ హోస్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇది ఎప్పుడు జరిగింది అంటే జూలై థర్డ్న జర జూలై థర్డ్ అండ్ ఫోర్త్న ఢిల్లీలో జరిగిందనమాట దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే ఫోస్టర్ ద కొలాబరేషన్ అంటే గ్లోబల్ ఏఐ ఎక్స్పర్ట్స్ని రకరకాల ఫీల్డ్స్కి చెందిన వాళ్ళని సైన్స్ ఇండస్ట్రీ సివిల్ సొసైటీ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ అకాడమీయా వీళ్ళని అందరినీ ఒక దగ్గరికి చేర్చిండేదే వాళ్ళ మధ్య కొలాబరేషన్ని పెంచేందుకు గ్లోబల్ లెవెల్లో ఉన్న అందరినీ తీసుకొని వచ్చి ఒక చోట చేర్చింది గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఇండియా ఏఐ సమ్మిట్ అనేది అండ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ దీని ద్వారా ఏమవుతుంది కొన్ని కీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి వీళ్ళు ఇన్సైట్స్ని షేర్ చేసుకుంటారు అంటే ఒకరితో ఇంకొకళ్ళు దాని గురించిన ఇష్యూస్ని షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ జరుగుతుంది అండ్ ఎథికల్ ఏఐ ప్రమోషన్ సో ఇట్ ఎంఫసైజ్డ్ ద రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ సో ఎథికల్ ఏఐని ఎన్హాన్స్ చేసేందుకు ప్రమోట్ చేసేందుకు ఇది హెల్ప్ అవుతుంది తర్వాత దీంట్లో ఇండియా రోల్ ఏంటి అంటే ఇండియా విల్ హోస్ట్ మెంబర్ కంట్రీస్ అండ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీపీఏఐ అని ఉంది సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది దేని గురించి పెట్టారు ఈ పార్ట్నర్షిప్ దేని గురించి అంటే టు ప్రమోట్ సేఫ్ సెక్యూర్ అండ్ ట్రస్ట్ వర్తి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉండాలి సేఫ్గా సెక్యూర్గా ట్రస్ట్ వర్తిగా ఉండాలి అట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి ఇండియా కానీ అండ్ అదర్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ జిపిఏఐ ట్రై చేస్తున్నారు అండ్ ఇండియా ఏఐ పిల్లర్స్ ఏంటి ఫోకస్ ఏరియాస్ ఏంటి ఇండియా ఏఐ మిషన్ అని చెప్పి మనకు ఒకటి ఉంది సో దాంట్లో కీ పిల్లర్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఇట్ ఫోకసెస్ ఆన్ సెవెన్ కీ పిల్లర్స్ అనమాట ఇక్కడ కొన్ని పిల్లర్స్ ఈ పిల్లర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ క్వశ్చన్గా వస్తే ఇట్ యాసటీస్గా రాయాలి ఇందాక మనం డిజిటల్ ఇండియా మిషన్లో నైన్ పిల్లర్స్ అని చూసాం ఇప్పుడు ఇండియా ఏఐ మిషన్లో సెవెన్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట ఏంటో ఏ అని అనంటే ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ సో ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అనంటే ఇది ఇట్ 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 ఫోకస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ఏ స్కేలబుల్ ఏఐ కంప్యూటింగ్ ఎకో విత్ ఓవర్ టెన్ థౌసండ్ జిపియూస్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ సో టెన్ థౌసండ్ జీపీయూస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి ఈ పిల్లర్ అనమాట సో రెండోది వచ్చేసి ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ అనే దాన్ని తీసుకొని వస్తున్నారు అండ్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు డెవలపింగ్ అండ్ డెప్లాయింగ్ ద ఇండిజినస్ లార్జ్ మల్టీ మోడల్ మోడల్స్ సారీ లార్జ్ లాంగ్వేజ్ మల్టీ మోడల్ మోడల్స్ అనమాట అండ్ ఇదేంటి అనంటే ఈ లాంగ్వేజ్ మోడల్స్ ఉంటాయి కదా సో వాటిని డెవలప్ చేయడం కోసం ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ అనేది తీసుకొని వస్తున్నారు అండ్ థర్డ్ పిల్లర్ వచ్చేసి ఇండియా ఏఐ డేటా సెట్ ప్లాట్ఫామ్ సో ఇది దేనికి అని అంటే ఇట్ ఎయిమ్స్ టు స్ట్రీమ్ లైన్ ద యాక్సెస్ టు హై క్వాలిటీ నాన్ పర్సనల్ డేటా సెట్స్ ఫర్ ఏఐ ఇన్నోవేషన్ సో ఇట్ విల్ ప్రొవైడ్ సీమ్లెస్ యాక్సెస్ ఫర్ ఇండియన్ స్టార్టప్స్ రీసెర్చర్స్ ఎయిడింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ రొబోట్స్ ఏఐ మోడల్స్ సో మనం ఇందాక నా స్టాటిస్టిక్స్ దాని అప్పుడు కూడా చెప్పుకున్నాం ఏంటంటే ఏదైనా ఒకటి డెవలప్ చేయాలన్నా ఒకటి ఫార్ములేట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఉండాలి డేటా ఉండాలి అండ్ ఆ డేటాకి ఫ్రీ యాక్సెస్ కూడా ఉండాలి సో ఈ ఇండియన్ స్టార్టప్స్ వీళ్ళు ఏఐ మోడల్స్ని ఏదన్నా డెవలప్ చేయాలి అంటే వాళ్ళకి ఒక డేటా సెట్ అనేది చాలా అవసరం కదా సో ఆ డేటా సెట్ ప్లాట్ఫామ్ అనేది కూడా ఒక పిల్లర్ అనమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియా ఏ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ సో ఇది ఏం చేస్తుంది అని అంటే క్రిటికల్ సెక్టార్స్లో అప్లికేషన్స్ని డెవలప్ చేయడం కోసం దీన్ని తీసుకొని రావడం జరిగింది అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ప్రాబ్లమ్ బై అడ్రస్సింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ సెంట్రల్ మినిస్ట్రీస్ స్టేట్ డిపార్ట్మెంట్స్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ సో వాళ్ళ అక్కడ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటి వాటికి అప్లికేషన్స్ని ఎట్లా డెవలప్ చేయాలి అనే దాని గురించి అనమాట ఇది సో అంటే వాటికి ఒక ఇంపాక్ట్ఫుల్ ఏఐ సొల్యూషన్ని మనం ఎలా ఇవ్వచ్చు ఇప్పుడు ఏదన్నా ఒక స్కీమో లేదా ఏదన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పలానా ప్రాబ్లం వస్తుంది అని చెప్పి చెప్తే దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మనం ఎట్లాంటి సొల్యూషన్ని ఇవ్వచ్చు అనేది చెప్పడం కోసం ఇది ఒక పిల్లర్ అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇండియా ఏ ఫ్యూచర్ స్కిల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్లో ఉన్న బ్యారియర్స్ని తగ్గించి అందరికీ స్కి టైర్ టూ అండ్ టైర్ త్రీ సిటీస్లో కూడా అంటే కొంచెము మెట్రోపాలిటన్ సిటీస్ అనే కాకుండా ఇంకా కొంచెం లోవర్ సిటీస్ ఉంటాయి కదా టై టూ అండ్ త్రీ సిటీస్ సో అట్లాంటి వాటిల్లో కూడా డేటా అండ్ ఏఐ ల్యాబ్స్ని తీసుకొని వచ్చి అక్కడున్న యూత్ని తర్వాత వాళ్ళ మిగతా జనాల్ని అందరినీ స్కిల్డ్గా చేసి దాని ద్వారా స్కిల్డ్ ఏ ప్రొఫెషనల్స్ని తయారు చేయడము అనేది ఈ డేటా ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్ యొక్క ఇదనమాట నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఇండియా ఇండియాఏఐ స్టార్టప్ ఫైనాన్సింగ్ సో డీప్ టెక్నాలజీ సంబంధించిన స్టార్టప్స్ అవి పెట్టాలంటే వాటికి క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇవ్వడము అనేది కూడా దీంట్లో ఒక భాగంగా చూడొచ్చు మనం తర్వాత సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ సో దీనికి దీనివల్ల ఏంటి అంటే ఒక రెస్పాన్సిబుల్ ఏఐని డెవలప్ చేయడము అంటే రెస్పాన్సిబుల్ ఏఐ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడము బై అంటే దాని ద్వారా మంచి గైడ్ లైన్స్ ఇవ్వడము దేనికి ఎథికల్గా ట్రాన్స్పరెంట్గా అండ్ ట్రస్ట్ వర్తి ఏఐ టెక్నాలజీస్ ఉండేలాగా గైడ్లైన్స్ని ప్రిపేర్ చేయడము సో ఇది కూడా సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ అనేది కూడా సెవెంత్ పిల్లర్ ఆఫ్ ఇండియా ఏఐ మిషన్ అనమాట సో ఈ పిల్లర్స్ ఇక్కడ మీరు ఇంత డెప్త్గా లోపల ఉన్న కంటెంట్ని చదవకపోయినా అట్లీస్ట్ ఈ సెవెన్ పిల్లర్స్ ఏంటి అనేవి తెలుసుకొని మనం రాయగలిగితే ఆన్సర్ మంచి స్కోర్ రావచ్చు ఓకేనా సో ఈ గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ అనేది ఎప్పుడు జరిగింది జూలై థర్డ్ అండ్ ఫోర్త్న ఢిల్లీలో జరిగింది అండ్ ఇట్ వాస్ హోస్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓకే సో దిస్ ఈస్ ద థర్డ్ ఆర్టికల్ లెట్ మూవ్ మూ అంటు ద ఫోర్త్ వన్ ఫోర్త్ ఆర్టికల్ ఏంటి అని అంటే రీసెంట్గా ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఏఎస్ఎస్టి అని చెప్పి ఉంది ఇది ఒక అటానమస్ బాడీ అనమాట అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో వీళ్ళు ఒక దాన్ని డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రీసెర్చర్స్ ఏంటది అని అంటే ఏ న్యూ మెటల్ ఆక్సైడ్ నానో కాంపోజిట్ సో ఏ న్యూ మెటల్ ఆక్సైడ్ నానో కాంపోజిట్ని వీళ్ళు తయారు చేశారు సో దీని వల్ల యూజ్ ఏంటి దీని అప్లికేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఇట్ కెన్ బి యూస్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ఫర్ క్లీనింగ్ అప్ ద ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడానికి అంటే పొల్యూటెంట్స్ని రిమూవ్ చేయడానికి ఈ నానో కాంపోజిట్ న్యూ మెటల్ ఆక్సైడ్ నానో కాంపోజిట్ అనేది యూజ్ అవుతుంది అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై రీసెర్చర్స్ అట్ ఐఏఎస్ఎస్టీ అంటే ఇండియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని అయితే అసలు ఈ న్యూ నానో కాంపోజిట్ అనేది దేనికి అండ్ ఇది మనకి ఎగ్జామ్లో ఎక్కడ అడగచ్చు ఎట్లా అడగచ్చు అనేది చూద్దాము ఈ న్యూ కాంపోజిట్ అనేది డే ఏ పద్ధతి ద్వారా పొల్యూటెన్స్ని డీకంపోజ్ చేస్తుంది అంటే ఇది ఫాలో అయ్యే పద్ధతిని ఫోటో క్యాటలైసిస్ అని చెప్పి అంటారు ఈ ఫోటో అంటే లైట్ లైట్ హెల్త్ తోటి కేటాలైసిస్ చేసి ఇది పొల్యూటెన్స్ని డీకంపోజ్ చేస్తుంది అసలు ఈ ఫోటో క్యాటలిస్ట్లు అంటే ఏంటివి అంటే దే ఆర్ ద మెటీరియల్స్ ద చేంజ్ ద రేట్ ఆఫ్ ఎ కెమికల్ రియాక్షన్ ఆన్ ద ఎక్స్పోజర్ ఆఫ్ ద లైట్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వడంతో వీళ్ళు ఈ ఫోటో క్యాటలిస్ట్ అనే మెటీరియల్స్ ఏం చేస్తాయి కెమికల్ రియాక్షన్ యొక్క రేట్ చేంజ్ అవుతుంది అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లైట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏం జరుగుతుందంటే ఈ ఫోటో క్యాటలిస్ట్లు అనే ఈ మెటీరియల్స్ ఏం చేస్తాయి ద జనరేట్ ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ ద డీగ్రేడ్ ద పొల్యూటెన్స్ ఇంటూ హామ్లెస్ బై ప్రోడక్ట్స్ సో పొల్యూటెన్స్ని ఇవి డీకంపోజ్ చేసేసి హార్మ్లెస్ డ బై ప్రోడక్ట్స్గా మారుస్తాయి సో వీటి వీటి ఈ ఫోటో ఫోటోక్యాటలిస్ వల్ల ఏమవుతుంది మనకి ఈ పొల్యూటెన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట సో ఏంటి అవి అనంటే మెటల్ ఆక్సైడ్ ఫోటో ఫోటోక్యాటలైజెస్ ఎగ్జాంపుల్ టిటానియం డైఆక్సైడ్ కానీ జింక్ ఆక్సైడ్ టంగ్స్టన్ ట్రై ఆక్సైడ్ ఇట్లాంటివన్నీ వాటి యొక్క హై సర్ఫేస్ ఏరియా అండ్ స్టెబిలిటీ వల్ల ఆర్గానిక్ పొల్యూటెన్స్ని రిమూవ్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి సో ఏవేవవి టిటానియం డయాక్సైడ్ జింక్ ఆక్సైడ్ టంగ్స్టన్ ట్రైఆక్సైడ్ సో ఇట్లాంటివి వాటర్ బాడీస్లో ఉన్న ఆర్గానిక్ పొల్యూటెన్స్ని తీసేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి సో పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ని ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడానికి ఒక సస్టైనబుల్ టెక్నాలజీగా దీన్ని తయారు చేయడం జరిగిందనమాట దీస్ న్యూ ఫోటో క్యాటలిటిక్ మెటల్ ఆక్సైడ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ డీగ్రేడేషన్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటన్స్ ఇన్ డైస్ ఫార్మాసూటికల్ సెక్టార్స్ సో వాటర్ బాడీస్లోనే కాక డైయింగ్ ఇండస్ట్రీలో కానీ ఫార్మా ఇండస్ట్రీలో కానీ అండ్ ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి వీటికి ఎక్కడెక్కడ ఎనర్జీ స్టోరేజ్లో సెన్సార్స్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ బయోమెడికల్ ఫీల్డ్స్ కోటింగ్స్ తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ వీటన్నిట్లో కూడా ఈ నానో మెటీరియల్ని మనం యూజ్ చేయొచ్చు ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట వీటికి సో ఇది ఒక డెవలప్మెంట్ ఇన్ నానో టెక్నాలజీ కింద మనం చూడొచ్చు బయో టెక్నాలజీ అండ్ నానో టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ సిలబస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో మనకి బయో అండ్ నానో టెక్నాలజీస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఒక ఇయర్ ఒక దాని మీద ఒక ఇయర్ ఒక దాని మీద వస్తూ ఉంటుంది సో ఇది నానో టెక్నాలజీకి సంబంధించింది సో ఇది చాలా ఇంపో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రిలిమ్స్లో అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా మెయిన్స్లో నానో టెక్నాలజీ రిలేటెడ్ అప్లికేషన్స్ ఏవి అన్నప్పుడు దీన్ని ఒక పాయింట్ కింద కూడా మనం రాయొచ్చు ఓకేనా సో ఈ ఐఏఎస్ఎస్టీ అనేది ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది కదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది గౌహతిలో ఉంది ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ అనమాట సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఆర్టికల్ లెట్ ఇస్ మూ ద ఫిఫ్త్ వన్ ఇది ఫిఫ్త్ది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీకి సంబంధించిండేదే సో అదేంటి అని అంటే రీసెంట్గా ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్టీల్ స్లాగ్ రోడ్ ఆర్గనైజ్డ్ బై సిఎస్ఐఆర్ ఇన్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో సిఎస్ఐఆర్ సిఎస్ఐఆర్ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ని పెట్టారు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది దేని మీద అంటే స్టీల్ స్లాగ్ రోడ్ అసలు ఈ స్టీల్ స్లాగ్ రోడ్ అంటే ఏంటి దీనికి నీతి ఆయోగ్కి ఏం సంబంధం ఉంది స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే ఈ స్టీల్ స్లాగ్ని రోడ్ కన్స్ట్రక్షన్లో ఎలా వాడచ్చు అనే దాని గురించి నీతి ఆయోగ్ కొన్ని గైడ్ లైన్స్ని ఇవ్వడం జరిగింది స్టీల్ స్లాగ్ని రోడ్లో వాడటం ఏంటి ఆ టెక్నాలజీ ఏంటి అని అంటే స్టీల్ స్లాగ్ అంటే ఏంటి యాక్చువల్గా అంటే ఇట్ ఇది ఒక మెటల్ వేస్ట్ సో వేస్ట్ని కూడా మనము ఎట్లా వాడుకోవచ్చు రోడ్ టెక్నాలజీలో అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం ఇట్ యూజెస్ ద స్టీల్ స్లాగ్ మెటల్ వేస్ట్ ఫ్రమ్ స్టీల్ ప్రొడక్షన్ టు క్రియేట్ స్ట్రాంగర్ అండ్ మోర్ డ్యూరబుల్ రోడ్స్ సో స్టీల్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఏదైతే మెటల్ వేస్ట్ వేస్ట్గా ఏదైతే వస్తుందో దాన్ని స్టీల్ స్లాగ్ అని చెప్పి పిలుస్తారు సో ఇట్ కెన్ బి యూజ్ టు క్రియేట్ మచ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఇంకా డ్యూరబుల్ రోడ్స్ని తయారు చేయడానికి స్టీల్ స్లాగ్ని యూస్ చేయొచ్చు సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తారు అంటే ఇట్ ఇన్వాల్వ్స్ రిమూవింగ్ ద ఇంప్యూరిటీస్ అండ్ మెటల్ కంటెంట్ ఫ్రమ్ ద స్లాగ్ ఆ స్టీల్ స్లాగ్ ఆ మెటల్ వేస్ట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని మెటల్ కంటెంట్ని రిమూవ్ చేసేస్తారు అండ్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అగ్రిగేట్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్ అవన్నీ రిమూవ్ చేసేసిన తర్వాత వచ్చిండేది ఏదైతే ఉందో దాన్ని రోడ్ కన్స్ట్రక్షన్లో వాడతారు సో దిస్ ప్రాసెస్డ్ స్టీల్ స్లాగ్ హ్యాస్ ఏమవుతుంది దానివల్ల అంటే దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ హార్డ్నెస్ ఎక్కువ అబ్రేషన్ రెసిస్టెన్స్ ఎక్కువ స్కిడ్ రెసిస్టెన్స్ ఎక్కువ డ్రైనేజ్ కెపాసిటీ ఎక్కువ అండ్ మేకింగ్ ఇట్ ఐడియల్ ఫర్ రోడ్ బిల్డింగ్ ఇట్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ కాస్ట్ ఎఫెక్టివ్ డ్యూరబుల్ చూడండి ఎకో ఫ్రెండ్లీ అనేది మచ్ మచ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మన గ్రీన్ టెక్నాలజీస్ అనే దాని కింద ఎకో ఫ్రెండ్లీ రోడ్స్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి తర్వాత ఎకో ఫ్రెండ్లీ హైవేస్ని ఎలా తయారు చేయాలి అని అన్నప్పుడు సో మనకి రోడ్స్ అనేవి ఎలా ఉండాలి హై స్ట్రెంత్ తోటి ఊరికే ఊరికే చీలికలు రావడము పాడైపోవడము ఇట్లా కాకూడదు అండ్ హార్డ్గా ఉండాలి తర్వాత స్కిడ్ రెసిస్టెంట్గా స్కిడ్ అవ్వడము ఇట్లాంటివి జరగకూడదు తర్వాత డ్రైనేజ్ని అంటే ఎక్కువ వాటర్ని హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉంటూ అట్లా ఉండాలి సో అట్లాంటివి ఐడియల్ రోడ్స్ అవుతాయి సో అలాంటి ఐడియల్ రోడ్ బిల్డింగ్కి హెల్ప్ఫుల్గా ఉండేదే ఈ స్టీల్ స్లాగ్ సో స్టీల్ స్లాగ్ని వాడి రోడ్ టెక్నాలజీని ఇంకా బెటర్గా చేయడానికి నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అయితే మనం ఏమన్నాం స్టీల్ స్లాగ్ అనేది ఏంటి స్టీల్ ప్రొడక్షన్లో వచ్చిన మెటల్ వేస్ట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసేస్తే వచ్చేదే స్టీల్ స్లాగ్ అంటే ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా అప్రాక్సిమేట్లీ చూడండి వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ టన్స్ ఆఫ్ న్యాచురల్ అగ్రిగేట్స్ ఆర్ నీడెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ సో ఎంత అవసరం పడుతుంది వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ టన్స్ అవసరం పడుతుంది దిస్ డిమాండ్ కెన్ బి పార్షియల్లీ మెడ్ బై యూజింగ్ ప్రాసెస్డ్ స్టీల్ స్లాగ్ అగ్రిగేట్స్ యాజ్ అ సబ్స్టిట్యూట్ అండ్ ఇండియాలో ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ ఎక్కడుంది అంటే సూరత్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది స్టీల్ స్లాగ్ని యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన రోడ్ ఎక్కడుంది ఫస్ట్ ఇండియాలో సూరత్లో ఉంది సో ఇది ఇది కూడా ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఇది కూడా దీని గురించి కూడా క్వశ్చన్ వచ్చేదానికి ప్రిలిమ్స్లో స్కోప్ ఉంది మెయిన్స్లో అంత లేదు కానీ ప్రిలిమ్స్లో అయితే దీని మీద క్వశ్చన్ రావచ్చు వీ కెన్ ఎక్స్పెక్ట్ అండ్ లెట్స్ అంటు ద నెక్స్ట్ ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఏంటంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మనకి పార్లమెంట్ సెషన్ అవుతోంది కదా సో దానికి సంబంధించి ప్రెసిడెంట్ అడ్రస్ చేయడం జరిగింది ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అడ్రస్ చేసింది దాని దాని మీద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్పి పెడతారు సో దాని గురించి ఇంపార్టెంట్ ఆర్ట్ ఐ మీన్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అసలు ఆ ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఓకే వాట్ ఈస్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఒక పార్లమెంటరీ ప్రొసీజర్ ఇన్ విచ్ ఎ ఫార్మల్ మోషన్ ఈజ్ ప్రెసెంటెడ్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆర్ అప్రిసియేషన్ ఫర్ ప్రెసిడెంట్ అడ్రస్ టు బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్ వచ్చి రెండు హౌసెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు కాబట్టి ఇట్ ఈస్ అ ఇట్ ఇట్ ఈస్ అ ఫార్మల్ మోషన్ అనమాట ఫర్ వాట్ అంటే టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ని లేదా ప్రెసిడెంట్ యొక్క అడ్రస్ని అప్రిషియేట్ చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చిండేదే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే సో ప్రెసిడెంట్ అడ్రస్ అనేది ఏంటి ఏం చెప్తారు ప్రెసిడెంట్ దాంట్లో అంటే ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ఆఫ్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ యాజ్ సచ్ ఈజ్ డ్రాఫ్టెడ్ బై ద గవర్నమెంట్ ఇట్ కంటైన్స్ రివ్యూ ఆఫ్ వేరియస్ యాక్టివిటీస్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ సెట్స్ అవుట్ ద పాలసీస్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ విషెస్ టు పర్స్యూ ఇన్ ద కన్ అండ్ కన్సర్నింగ్ ద ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ సో ప్రెసిడెంట్ అడ్రస్ చేసిన దానికి పెట్టేది మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని అంటున్నాం కదా అసలు ఫస్ట్ ప్రెసిడెంట్ ఏం అడ్రస్ చేస్తారు ఏం మాట్లాడతారు అని అంటే ఇది ఒక స్టేట్మెంట్ ఆఫ్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ యొక్క పాలసీ గురించి మాట్లాడతారు అది డ్రాఫ్ట్ చేసేది ఎవరు మళ్ళీ గవర్నమెంటే అంటే నథింగ్ బట్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ స్పీచ్ అయితే చదవమని ఇస్తారో ప్రెసిడెంట్ అదే చదువుతారు సో అంటే ఏంటి అని అంటే అంతకుముందు ఇయర్లో గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి యాక్టివిటీస్ ఏంటి అచీవ్మెంట్స్ ఏంటి తర్వాత ప్రాజెక్ట్స్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఏవేవైతే తీసుకొని రావాలనుకుంటున్నారో వాటి గురించి అండ్ ఆ ఇయర్లో జరిగిన ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడడమే ప్రెసిడెంట్ అడ్రస్ అంటే అండ్ దానికి ఆ ప్రెసిడెంట్కి థ్యాంక్స్ చెప్తూ పాస్ చేసేదే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఇప్పుడు దీని గురించి మనకు ఆ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో ఉంది అనంటే ఆర్టికల్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ ప్రెసిడెంట్ విల్ అడ్రస్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎప్పుడెప్పుడు అడ్రస్ చేస్తారు ప్రెసిడెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ ఎయిటీ సెవెన్ చూడండి ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ అండ్ అట్ ద బెగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో అంటే ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ మొదలవ్వంగానే జరిగే ఫస్ట్ సెషన్లో ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు దాంతోపాటి ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ కొత్త లోక్సభ మీట్ అవుతుంది కదా సో అప్పుడు ప్రెసిడెంట్ అడ్రస్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ జనరల్గా ఈ ఫస్ట్ ఎవ్రీ ఇయర్ జరిగే ఫస్ట్ సెషన్ అనేది దేంతో కోయిన్సైడ్ అవుతుంది అంటే జన్ యూజువల్గా అయితే బడ్జెట్ సెషన్ తోటి కోయిన్సిడెంట్ కో కోయిన్సైడ్ అవుతుందనమాట సో అప్పుడు ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు అని చెప్పి ఆర్టికల్ నెంబర్ ఎయిటీ సెవెన్ చెప్తుంది ద ప్రెసిడెంట్ విల్ ఆల్సో ఇన్ఫార్మ్ ద పార్లమెంట్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇట్స్ సమన్స్ తర్వాత ద రూల్స్ దట్ గవర్న్ ద ప్రొసీజర్ ఆఫ్ ఇదర్ హౌస్

ఈజ్ డిస్కస్డ్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ త్రూ ఏ మోషన్ కాల్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ సో ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ అడ్రస్ మీద జరిగే డిస్కషనే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే సో ఇట్ ఈస్ అకిన్ టు స్పీచ్ ఫ్రమ్ థ్రోన్ ఇన్ బ్రిటన్ అంటే ఇది కూడా మనం బ్రిటన్ నుంచి బారో చేసుకున్న ఫీచరే బ్రిటన్ పార్లమెంట్లో ఏం జరుగుతుందంటే స్పీచ్ ఫ్రమ్ థ్రోన్ అని చెప్పి అక్కడ జరుగుతుంది సో అంటే అక్కడ బ్రిటిష్ కింగ్ కానీ క్వీన్ కానీ ఇచ్చే స్పీచ్ సో సిమిలర్లీ మనకి ఇండియాలో ప్రెసిడెంట్ స్పీచ్ అని చెప్పి పెట్టుకోవడం జరిగిందనమాట అండ్ దీన్ని ఏ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్లో డిస్కస్ చేస్తారు ఇక్కడ ఏదైనా కొంచెం ట్విస్ట్ చేసి ఇట్ కెన్ బి డిస్కస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ అని అట్లా అడగచ్చు నో ఇట్ కెన్ బి డిస్కస్డ్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ ఇన్ ఎనీ ఆఫ్ ద అమెండ్మెంట్స్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద అమెండ్మెంట్స్ ఆర్ పుట్ ఫార్వర్డ్ అండ్ యాక్సెప్టెడ్ దెన్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్ అడాప్టెడ్ ఇన్ ద అమెండ్ అమెండెడ్ ఫార్మ్ అమెండ్మెంట్స్ మే రెఫర్ టు మ్యాటర్స్ కంటైన్ ఇన్ ద అడ్రస్ యాజ్ వెల్ యాజ్ టు మ్యాటర్స్ ఇన్ విచ్ ద ఒపీనియన్ ఆఫ్ ద మెంబర్ ద అడ్రస్ హ్యాస్ ఫెయిల్డ్ టు మెన్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ద మోషన్ ఈజ్ పుట్ టు ఓట్ అంటే ఇప్పుడు ఏదైనా ప్రెసిడెంట్ అడ్రస్ని అమెండ్ చేయాలి అని అనుకుంటే వాటిని అమెండ్మెంట్స్ అయినా చెయ్యొచ్చు అండ్ అంత అమెండ్మెంట్స్ అన్నీ అయిన తర్వాత ఇట్ ఈస్ పుట్ టు ఓట్ దీని మీద ఓటింగ్ ఉంటుందా ఉండదా అంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మీద ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఉంటుంది అండ్ ఆ డిస్కషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ రిప్లై తోటి కన్క్లూడ్ అవుతుంది ప్రైమ్ మినిస్టర్ లేదా ఎనీ అదర్ కన్సర్న్ మినిస్టర్ యాజ్ నామినేటెడ్ బై ద పిఎం దీని గురించి మాట్లాడడం తోటి డిస్కషన్ అనేది కన్క్లూడ్ అవుతుంది ఇమీడియట్గా అమెండ్మెంట్స్ అన్నిటిని డిస్పోజ్ చేసేసి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ని ఓటింగ్కి పెట్టి దాన్ని ఫైనల్గా అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీకి మెజారిటీ ఉంటుంది కాబట్టి సో ఆ మోషన్ అనేది ఓటింగ్కి పెట్టినప్పుడు అది పాస్ అవుతుంది అండ్ అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ పాస్ అవుతుంది అని మాత్రమే కాదు ఇక్కడ అది పాస్ అయి తీరాలన్నమాట ఇట్ మస్ట్ బీ పాస్డ్ ఇన్ ద హౌస్ అదర్వైజ్ ఒకవేళ అది పాస్ అవ్వలేదు అంటే అర్థం ఏంటి లో రూలింగ్ పార్టీ ల్యాక్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి అంటే వాళ్ళకి మెజారిటీ లేదని సో ఇట్ అమౌంట్స్ టు ద డిఫీట్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ డిఫీట్గా అది కారణమవుతుంది అంటే లోక్సభ అంటే ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ డిజాల్వ్ అవుతారు వీళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటుంది హౌస్ డిజాల్వ్ అవుతుంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ త్రూ విచ్ లోక్సభ కెన్ ఆల్సో ఎక్స్ప్రెస్ ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ సో గవర్నమెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ లేదు అంటే ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ తర్వాత అజెంట్మెంట్ మోషన్ ఇట్లాంటివి ఉన్నాయి కదా అలాగే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది కూడా ఒక డివైస్ కింద యూస్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ డిఫీటెడ్ ఇన్ ద హౌస్ దెన్ ఇట్ లీడ్స్ టు ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద హౌస్ అండ్ రెసిగ్నేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట సో ద లిమిటేషన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఏంటి అని అంటే ద మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ద మ్యాటర్స్ దట్ ఆర్ నాట్ అండర్ ద డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ద డిబేట్ డిబేట్లో ఎక్కడే కానీ వాళ్ళు ప్రెసిడెంట్ పేరుని కానీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి రాని వాటిని గురించి కానీ డిస్కస్ చేయడానికి లేదు అది దీంట్లో ఉండే లిమిటేషన్ సో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఎందుకని న్యూస్లో ఉంది జనరల్ ఎలక్షన్ తర్వాత ప్రెసిడెంట్ వచ్చి ఫస్ట్ టైం రెండు హౌసెస్ని అడ్రస్ చేశారు కాబట్టి అండ్ ఈ ప్రొసీజర్ అనేది మనం రిటర్న్లో స్పీచ్ ఫ్రమ్ ద థ్రోన్ అనే దాని నుంచి బారో చేసుకోవడం జరిగింది అండ్ దాని మీద రెండు హౌసెస్లో డిస్కషన్ జరుగుతుంది సో ఇక్కడ ప్రెసిడెంట్ అడ్రస్లో ఏమేమి మాట్లాడుతుంది ప్రెసిడెంట్ అని అంటే దీన్ని డ్రాఫ్ట్ చేసి ఇచ్చేదే గవర్నమెంట్ సో ప్రీవియస్ ఇయర్లో గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ వాటన్నిటి గురించి డిస్కస్ చేయడంతో పాటు ఫర్దర్గా తీసుకొని రాబోయే ప్రోగ్రామ్స్ పాలసీస్ ఇనిషియేటివ్స్ అండ్ ఆ ఇయర్లో జరిగిన ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి ప్రెసిడెంట్ అడ్రస్ జరుగుతుంది దాని మీద రెండు హౌసెస్లో డిస్కషన్ జరుగుతుంది ఏమైనా అమెండ్మెంట్స్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు ఫైనల్గా దాన్ని ఓటింగ్కి పెడతారు పెట్టినప్పుడు అది పాస్ అవుతుంది ఇన్ కేస్ అది అవ్వలేదు అని అంటే గవర్నమెంట్కి మెజారిటీ లేనట్టు సో ఇట్ లీడ్స్ టు ద అమౌంట్ ఆఫ్ ఇట్ లీడ్స్ టు ద డిఫీట్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట సో ఇట్ లీడ్స్ టు రెసిగ్నేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేయాల్సి ఉంటుంది సో ఇట్ కెన్ ఆల్సో బీ యూస్డ్ యాజ్ అ డివైస్ టు దేనికి టు ఎక్స్ప్రెస్ ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ అనమాట ఓకే సో ఇది మోషన్ ఆఫ్ థ్యాంక్స్ గురించి న్యూస్లో ఉంది లేటెస్ట్ మూ టు ద నెక్స్ట్ ఆర్టికల్ సెవెంత్ ఆర్టికల్ సెవెంత్ ఆర్టికల్ న్యూస్లో ఉన్నది ఏంటంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ వాళ్ళు ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది దాని పేరు నిర్మాణ్ పోర్టల్ నిర్మాణ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే నోబల్ ఇనిషియేటివ్ ఫర్ రివార్డింగ్ మెయిన్స్ యాస్పిరన్స్ ఆఫ్ నేషనల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని రివార్డ్ చేయడానికి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి ఢిల్లీలో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోల్స్ అండ్ మైన్స్ వాళ్ళు లాంచ్ చేసిన పోర్టలే నిర్మాణ్ పోర్టల్ సో నిర్మాణ్ పోర్టల్ అనేది సిఎస్ఆర్ స్కీమ్ కింద కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది సిఎస్ఆర్ అంటే ఏంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం కదా సో దాని కింద ది సిఎస్ఆర్ స్కీమ్ బై కోల్ ఇండియా లిమిటెడ్ అలయన్స్ విత్ ద విజన్ ఆఫ్ మిషన్ కర్మయోగి సెట్ ఫోర్త్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ ఇది మిషన్ కర్మయోగి తోటి అలఎన్ అయి ఉన్న ఇనిషియేటివ్ కింద మనం ఈ నిర్మాణ పోర్టల్ని చెప్పచ్చు సో ఇది దేనికోసము అని అంటే కోల్ ఇండియా ఆపరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే కోల్ ఇండియా వాళ్ళ వాళ్ళవి ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అంటే ఆ డిస్ట్రిక్ట్స్కి లోకల్గా ఉన్న పిల్లలు అయి ఉండి వాళ్ళు కనుక సివిల్స్ ప్రిలిమ్స్ కనుక క్లియర్ చేసి మెయిన్స్ రాయబోతున్నారు మెరిటోరియస్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిలిమినరీ రౌండ్ క్లియర్ చేసిన వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సివిల్ సర్వీసెస్ అండ్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయబోయే మెయిన్స్ రాయబోయే వాళ్ళకి ఈ నిర్మాణ్ పోర్టల్ కింద వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎంత ఇస్తారంటే ఎయిట్ ల్యాక్స్ కన్నా తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ లేదా థర్డ్ జెండర్ అయినా పర్వాలేదు వీళ్ళకందరికీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయి ఉండాలి తర్వాత ఫీమేల్ థర్డ్ జెండర్ వాళ్ళైనా అయి ఉండాలి ఎయిట్ ల్యాక్స్ కన్నా యాన్యువల్ ఇన్కమ్ తక్కువ అయ్యి కోల్ ఇండియా ఆపరేషన్ డిస్ట్రిక్ట్స్లో ఉండి సివిల్ సర్వీసెస్ లేదా ఫారెస్ట్ సర్వీసెస్ ఫిలిమ్స్ క్లియర్ చేసినట్టయితే వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది సిఎస్ఆర్ ఇనిషియేటివ్గా కోల్ ఇండియా లిమిటెడ్ తీసుకుని రావడం జరిగిందనమాట సో ఆపరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే థర్టీ నైన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడున్న పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరైనా ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది డె ఒక డెడికేటెడ్ పోర్టల్ అనేది ఉంటుంది దీనికి నిర్మాణ పోర్టల్ సో దీ దీని కింద అప్లై చేసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు సో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్ బై కోల్ ఇండియా లిమిటెడ్ ఇంకేం చేస్తుంది అంటే ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనేది ఏంటిది యాక్చువల్గా ఇది ఒక మహారత్న కంపెనీ అండ్ ఇది ఇది ఒక సోషల్లీ రెస్పాన్సిబుల్ కార్పొరేట్ ఎంటిటీగా కూడా పనిచేస్తుంది ఇది కోల్బేరింగ్ ఏరియాస్లో అక్కడున్న పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట అండర్ ప్రివేజ్ స్టూడెంట్స్కి వీళ్ళకందరికీ చాలా హెల్ప్ చేస్తుంది అట్లాంటి ఒక ఇనిషియేటివ్వే ఈ నిర్మాణ్ పోర్టల్ కూడా సో దీని గోల్ ఏంటి అనంటే వికసిత్ భారత్ గోల్ తోటి దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట సో ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఎంఫసైజ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అంటారు కదా సో దాంట్లో సబ్కా ప్రయాస్ అంటే ఎఫర్ట్స్ ఫ్రమ్ ఆల్ అని చెప్పి అంటే అందరి ఎఫర్ట్స్ ఉంటేనే వికసిత్ భారత్ గోల్ అనేది అచీవ్ అవుతుంది సో అట్లా కోల్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏం చేస్తుంది అనే పోర్టల్ కింద సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి మెయిన్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది సో సింపుల్గా నిర్మాణ్ పోర్టల్ అంటే దే ఎవరు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ అని అడగచ్చు కోల్ ఇండియా లిమిటెడ్ అది ఈ ఆర్టికల్ లెట్స్ జస్ వాంట ద ఎయిత్ ఆర్టికల్ ఇది ఒక చిన్న ఆర్టికల్ ఇది దేంటంటే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ మైత్రి అనేది ఈ మైత్రి అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ రెండు కంట్రీస్ మధ్య జరుగుతుంది ఇండియాకి థాయిలాండ్కి ఇండియా థాయిలాండ్ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట ఇది సో ఇది టూ థౌజండ్ సిక్స్ నుంచి జరుగుతూనే ఉంది బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్ ఇది రెండు నేషన్స్కి చాలా ఇంపార్టెంట్ బికాజ్ రెండు కూడా టెర్రరిజం థ్రెడ్స్ తోటి సఫర్ అవుతున్న నేషన్సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ థాయిలాండ్లో వచ్చేసి సాటూన్ తర్వాత పత్తాలుంగ్ బ్యాంకాక్ ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ అటాక్స్ తోటి సఫర్ అయినవే అండ్ ఇండియా కూడా టెర్రరిస్ట్ అటాక్స్ తోటి సఫర్ అయినది సో మైత్రి అనే ఇనిషియేటివ్ ఈ రెండింటి యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట ఫర్ వాట్ అంటే ఫర్ జాయింట్ ట్రైనింగ్ ఆన్ ఇన్సర్జెన్సీ అండ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో రెండు ఒకదాంతో ఒకటి లైక్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ లాగా అనమాట జరిగేది ఇన్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ రాయల్ థాయిలాండ్ ఆర్మీ ఈ రెండింటి మధ్య జరిగే ఒక డిఫెన్స్ కోఆపరేషన్ ఎక్ససైజ్ ఇది ఓకే సో రాయల్ థాయిలాండ్ నేవీ అండ్ ఇండియన్ నేవీ కూడా కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్స్ అని కార్పాట్స్ అని చెప్పి ఇది ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది టూ థౌజండ్ ఫైవ్ నుంచి సో మైత్రి అనేది ఓన్లీ ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజే అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇన్వాల్వ్ అవ్వదు ఓన్లీ ఇండియన్ ఆర్మీ అండ్ రాయల్ థాయిలాండ్ ఆర్మీ ఈ ఇద్దరికి మధ్య జరిగే ఒక కామన్ డిఫెన్స్ కోఆపరేషన్ ఎక్ససైజ్ అనమాట ఈ ఎక్ ఎక్ససైజ్ మైత్రి అంటే ఇదే ఇండియాకి థాయిలాండ్కి మధ్య నేవీ వాళ్ళకి జరిగే ఎక్సర్సైజ్ని ఏమంటారు కార్పాట్స్ అంటే కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్స్ అనమాట డెట్ జస్ మోట్ ద నైన్త్ ఆర్టికల్ ఇది కూడా ఇంకొక మిలిటరీ ఎక్సర్సైజే ఏంటది అంటే నొమాడిక్ ట్వంటీ ఫోర్ ఇది ఎవరెవరి మధ్య జరుగుతుంది అని అంటే ఇది ఇండియాకి మంగోలియా మధ్య జరిగే ఒక బైలేటరల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఇది సిక్స్టీన్త్ ఎడిషన్ ఆఫ్ జా బయోలేట్రల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగు సారీ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఇది బైలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట ఎక్కడ అనంటే మేఘాలయాలో జరుగుతుంది ఫ్రమ్ సిక్స్ థర్డ్ టు సిక్స్టీన్త్ జులై వరకు జరుగుతుంది నొమాడిక్ ఎలిఫెంట్ అనేది మేఘాలయలోని ఉమ్రోయ్ అనే చోట జరుగుతుంది ఇది నొమాడిక్ ఎలిఫెంట్ ట్వంటీ ఫోర్ సో దీని ఎయిమ్ ఏంటి అని అంటే సేమ్ ఇది కూడా పైన దానిలాగే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ కోసం అని చెప్పి తీసుకొని వచ్చిన ఒక జాయింట్ మిలిటరీ కేపబిలిటీ ఎక్సర్సైజ్ అనమాట ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఓకే నెక్స్ట్ దీని థీమ్ ఏంటి కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ ఇన్ మౌంటెనియస్ టెరన్ టెరైన్ అండర్ యునై యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్ సో యుఎన్ మ్యాండేట్కి సంబంధించి మౌంటేనియస్ టెరైన్లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ని తీసుకొని రావాలి అని చెయ్యాలి అని అంటే ఎక్స్చేంజ్ దానికోసం అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా అది ఏంటి నొమాడిక్ ఎలిఫెంట్ దీని ఫోకస్ ఏరియాస్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంత డెప్తిగా అక్కర్లేదు కావాలంటే మీరు రెఫర్ చేసుకోవచ్చు వీటిని ఓకేనా సో ఆపరేషన్ సారీ ఎక్సర్సైజ్ మైత్రీ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్ ఆర్మీ పెరాజ్ నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఇండియా అండ్ మంగోలియా అనమాట సో ఇట్లాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ ప్రిలిమ్స్లో వచ్చిన ఐ మీన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ లేదా గ్రూప్స్లో కానీ అడిగేదానికి స్కోప్ ఉంది సివిల్స్లో అయితే ఇంత ఇవి అడగలేదు కానీ ఇప్పటి వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎక్సర్సైజెస్ సారీ ఎగ్జామ్స్లో వీటిని అడగచ్చు లెటెస్ట్ మూ అంటు ద టెన్త్ ఆర్టికల్ స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది కొత్తదేం కాదు కానీ ఇది న్యూస్లో ఉంది ఎందుకు ఉంది అని అంటే రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ హాస్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద డెడ్ లైన్ ఫర్ స్మార్ట్ సిటీస్ మిషన్ టిల్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క డెడ్ లైన్ని థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎక్స్టెండ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది అందుకని ఇది న్యూస్లో ఉందనమాట ఇనీషియల్లీ ఇది ఎప్పటికీ కంప్లీట్ అయి ఉండాలి ట్వంటీ ట్వంటీకి కంప్లీట్ అయి ఉండాలి అండ్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే పోతున్నారు ఇంకా దీని డెడ్లైన్ అనేది ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతూనే ఉంది ఇప్పటికే రెండుసార్లు చేశారు అండ్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు దీని డెడ్లైన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట సో అసలు ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి కొన్ని పాయింట్స్ మనం చూద్దాము స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట దీన్ని టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లాంచ్ చేయడం జరిగింది స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది దేనికోసము ఇట్ ఈస్ ఎయిమ్ టు ట్రాన్స్ఫార్మ్ హండ్రెడ్ సిటీస్ టు ప్రొవైడ్ నెససరీ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ టు ఎనేబుల్ డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ టు దైట్ సిటిజన్స్ త్రూ అప్లికేషన్ ఆఫ్ స్మార్ట్ సొల్యూషన్స్ అంటే కొన్ని సెలెక్టివ్గా ఒక హండ్రెడ్ సిటీస్ని చూజ్ చేసుకోవడం జరిగింది ఆ హండ్రెడ్ సిటీస్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం ద్వారా అండ్ క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ని తీసుకొని రావడం ద్వారా అండ్ అక్కడ ఉన్న సిటిజన్స్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంకా ఎన్హాన్స్ చేసే విధంగా బై అప్లికేషన్ ఆఫ్ స్మార్ట్ సొల్యూషన్స్ ఎట్లా ఆ సిటీస్ని స్మార్ట్ సిటీస్గా మార్చాలి అనే దానికోసమే హండ్రెడ్ సిటీస్ని తీసుకొని మార్చడమే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క గోల్ అనమాట సో ఇట్ ఈస్ ఎయిమ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఫర్ సిటిజన్స్ త్రూ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సో ఈ స్మార్ట్ సిటీస్ మిషన్లో ఉండే కాంపోనెంట్స్ ఏవేవి అని అంటే ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ దీంట్లో రీడెవలప్మెంట్ ఉంది సిటీ రెన్యువల్ అంటే రెన్యువల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అర్బన్ ఏరియాస్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రా అండ్ అమ్యూనిటీస్ ఆల్రెడీ ఉన్న సిటీస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ అమ్యూనిటీస్ని కానీ మళ్ళీ రీడెవలప్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలోని బెండి బజార్ని మళ్ళీ రీడెవలప్ చేయడము అట్లాంటివి తర్వాత రెట్రో ఫిట్టింగ్ అంటే సిటీ ఇంప్రూవ్మెంట్ అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఏరియాస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడము అంటే వాటిని ఇంకా సస్టైనబుల్గా ఇంకా ఎఫిషియంట్గా మార్చడం ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ అట్ అహ్మదాబాద్ తర్వాత గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని తీసుకొని రావడం అంటే సిటీని ఎక్స్టెండ్ చేయడం అంటే ఇంకా కొత్త లైక్ సిటీని ఇంకా ఎక్స్పాండ్ చేయడం అనమాట కొత్త అర్బన్ ఏరియాస్ని ఇంక్లూడ్ చేయడం వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టౌన్ కోల్కతాలో న్యూ టౌన్ తర్వాత నయా రాయ్పూర్ అని తర్వాత గిఫ్ట్ సిటీ అని గుజరాత్లో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని చెప్పి గిఫ్ట్ సిటీ అని బెటర్ కదా సో ఇట్లా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని అంటే ఇంకా కొత్త కొత్త ఏరియాస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడము ఇట్లాంటివన్నీ కూడా దేని కిందకి వస్తాయి ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ అనేది ఒక కాంపోనెంట్ దాని కింద ఇవన్నీ మనం చూడటం జరిగింది నెక్స్ట్ పాన్ సిటీ సొల్యూషన్స్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐసిటి సొల్యూషన్స్ అక్రాస్ వేరియస్ సెక్టార్స్ లైక్ ఇప్పుడు ఈ గవర్నెన్స్ సెక్టార్లో లేదా వేస్ట్ మేనేజ్మెంట్లో వాటర్ మేనేజ్మెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్ అర్బన్ మొబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ వీటన్ని అన్నిట్లకు ఈ ఇందులో ఉండే ఇష్యూస్కి ఐసిటి సొల్యూషన్స్ని కల్పించడము దాని ద్వారా సిటీస్ని ఇంకా డెవలప్ అయ్యేలాగా చేయడము అనేది ఒక కాంపోనెంట్ ఆఫ్ స్మార్ట్ సిటీ మిషన్ నెక్స్ట్ గవర్నెన్స్ స్ట్రక్చర్ గవర్నెన్స్ కొత్త గవర్నెన్స్ మోడల్ని తీసుకొని రావడం అంటే ఏంటి అనంటే ఎ స్పెషల్ పర్పస్ వెహికల్ వాస్ క్రియేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ లెడ్ బై ఎ బ్యూరోక్రాట్ ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ మున్సిపల్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఎంఎన్సిస్ ఎంఎన్సీస్కి సంబంధించి ఎంఎన్సీస్కి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్నో లేదా ఒక బ్యూరోక్రాట్నో పెట్టి స్పెషల్ పర్పస్ వెహికల్స్ని తయారు చేసి అంటే దానికోసం అని చెప్పి ఒక న్యూ గవర్నెన్స్ మోడల్స్ని డెవలప్ అయ్యేలాగా ఆ స్మార్ట్ సిటీస్ లో భాగంగా ఆ సిటీస్లో తీసుకొని రావడం తర్వాత ఈ స్మార్ట్ సిటీస్కి ఫైనాన్సింగ్ ఎట్లా అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్ రూపీస్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ యావరేజింగ్ హండ్రెడ్ క్రోర్స్ పర్ సిటీ పర్ ఇయర్ అంటే మనకు హండ్రెడ్ సిటీస్ అన్నాం కదా సో సంవత్సరానికి ఒక్కొక్క సిటీకి హండ్రెడ్ క్రోర్స్ లాగా యావరేజ్గా అట్లా ఐదేళ్ల పాటు అంటే ఎంత అవుతుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్ రూపీస్ని ఇవ్వడము అనేది దీని యొక్క అంటే దీనికి ఎంత డబ్బులు అవసరం పడుతుంది హండ్రెడ్ సిటీస్ని డెవలప్ చేయాలి అని అంటే స్మార్ట్ సిటీస్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్ రూపీస్ అవసరం పడుతుంది అని చెప్పి అనుకోవడం జరిగింది అండ్ దీంట్లో భాగంగా స్టేట్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఆర్ రక్వైడ్ టు కంట్రిబ్యూట్ అన్ ఈక్వల్ అమౌంట్ సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ దాంతోపాటి స్టేట్స్ అర్బన్ లోకల్ బాడీస్ కూడా